రామిగనివారిపల్లె శివారు నుంచి ఈరోజు పాదయాత్ర మొదలైంది. పాదయాత్ర దారిలో ఎర్రసానేపల్లి దగ్గర టమాటా రైతులను కలిశాను. అక్కడే కూర్చొని వారితో మాట్లాడాను. ఈ ప్రాంతంలో విస్తారంగా టమాటా సాగుతుంది. అదే స్థాయిలో రైతుల కష్టాలు ఉన్నాయి. మార్కెట్లో ధరలు తగ్గకున్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు దొరకని విషాద పరిస్థితులున్నాయి. మధ్య దళారుల చేతిలోకి ఆదాయం పోతుందట. చేతికి 25 రూపాయలు కూడా అందని దౌర్భాగ్యం ఈ టమాటా రైతులది. మార్కెట్ కమిటీలు, రైతు బజార్లు ఏమైనట్టు. దారిలో కస్తూర్బా గురుకుల పాఠశాలలో పనిచేసే టీచర్లు కలిశారు. 2005 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగానే పనిచేస్తున్నామని, గత ఎన్నికల వేళ తమను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తేవారు లేరని ఆ మహిళా టీచర్లు బాధపడ్డారు. వారిలో ఒక దివ్యంగురాలు ఉంది. సార్, నాకిక్కడ ఉద్యోగం ఉందని వికలాంగుల పింఛన్ తీసేశారు. ఇదేమో పర్మనెంట్ ఉద్యోగం కాదు, ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు అంటూ ఎంతో ఆవేదనతో చెప్పుకుంది. ఏవేవో సాకులు చెప్పి ఉన్నవి ఊడబెరకడంలో వ్యయంగా స్పందించే టీడీపీ పాలకులు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మాత్రం మిన్నకుండిపోతున్నారు. తంబాలపల్లె సంఘమిత్రాలు కలిసి నాకు విన్నపం ఇచ్చారు. 15 ఏళ్లుగా ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రతి కుటుంబానికి చేరవేస్తూ అవగాహన కలిగిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నాం. ఇంత చేస్తున్నా గతంలో ఇచ్చినట్టు ఆ 2000 రూపాయల గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదు. కుటుంబాలను పోషించుకోవడానికైనా కనీస వేతనం మీ హయాంలో ఖచ్చితంగా ఉండేలా చూడండి సార్ అంటూ గోడ వెళ్లబోసుకున్నారు. కొందరు హోంగార్డులు కూడా కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సార్, మా పరిస్థితి పూర్తిగా వెట్టిచాకరి చేస్తున్నట్టుంది. చాలి చాలిన జీతాలు, ఒక్కరోజు కూడా సెలవు లేదు. సెలవు పెడితే ఆ రోజుకు 400 రూపాయలు కట్ చేస్తున్నారు. బస్పాసులు కూడా లేవు. పక్కన తెలంగాణలో హోంగార్డుల జీతాన్ని 20,000 రూపాయలకు పంచారు. బస్పాసులు ఇస్తున్నారు. కానిస్టేబుల్ నియామకాల్లో 25% రిజర్వేషన్లు కల్పించారు. ఇక్కడ మాత్రం మా కుటుంబాలు గడవని దుర్భార పరిస్థితి అని బాధపడిపోయారు. రాత్రింబవళ్లు పనిచేయించుకోవడమే కాదు, వారి అవసరాలను తీర్చడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా? ఈ పాలనలో సర్వత్రా శ్రమదోపిడి, దీనికి హద్దులు లేవు. పాలకులు ప్రజాహితాన్ని విస్మరించినప్పుడు ప్రతిపక్షం బాధ్యత పెరుగుతుంది. అందుకే వారికి పూర్తి సమయం అండగా, భరోసాగా రేపటి మంచి రోజులకు ఆశగా నిలవాలనుకున్నాను. కొత్త సంవత్సరం ముంగిట్లో అడుగుపెడుతున్న సందర్భంగా ఇలా మనసులో గట్టిగా సంకల్పించుకుంటూ పాదయాత్ర శిబిరానికి చేరుకున్నాను. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల ప్రతి కష్టంలోనూ వారికి అండగా నిలిచి, వారికి అన్యాయం జరిగిన ప్రతి సమయంలోనూ పోరాటాలు చేశాం. ఈ కొత్త సంవత్సరం 2018లో సగానికి పైగా గతంలో కంటే ఎక్కువగా ప్రతిదినం అనుక్షణం పాదయాత్ర ద్వారా ప్రజల మధ్యనే ఉండబోతున్నాను. వారి కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, బాధ్యతల్లో పాలు పంచుకోబోతున్నాను. కుటుంబ సభ్యుల కన్నా జగమంతటి కుటుంబం మధ్యనే ఎక్కువ కాలం గడపబోతున్నాను. చివరగా ముఖ్యమంత్రి గారికి నాదొక ప్రశ్న. మీ సొంత జిల్లా టమాటా రైతులు నష్టాల కష్టాలతో తల్లడిల్లిపోతుంటే వారి గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా? మీకు రైతులంటే ఎందుకంత చిన్నచూపు? వ్యవసాయాన్ని పండుగ చేయాలని వైఎస్ఆర్ గారు పడతపించిపోతే మీరేమో మళ్ళీ దండగా అనేలా చేస్తున్నారు. మీరే దళారీ అయ్యి రైతులను దళారులకు అమ్మేయడం ఎంతవరకు ధర్మం? వైఎస్ జగన్. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.